గూగుల్ తన ప్లేస్టోర్ ను శుభ్రం చేయటానికి హానికరమైన యాప్లను తొలగించడానికి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా పదిహేను యాప్లు హానికరమైనవిగా గుర్తింపబడ్డాయి బ్రిటిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ యొక్క సోఫోస్ లోని ఒక ప్రత్యేక బృందం ఈ విషయాన్ని బయటకు తీసుకువచ్చింది ఈ సంస్థ గూగుల్ కు మొత్తం సమాచారం అందించి గూగుల్ ప్లేస్టోర్ నుండి హానికరమైన యాప్లను తొలగించింది అయితే మీరు వీటిలో దేన్నైనా పొరపాటును డౌన్లోడ్ చేసి ఉంటే గనుక వాటిని వెంటనే మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ నుండి అన్ఇన్స్టాల్ చేయండి బ్రిటిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించిన పదిహేను హానికరమైన యాప్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హానికరమైన ఈ పదిహేను యాప్లలో ఎక్కువ భాగం ఇమేజ్ ఎడిటర్ బ్యాక్ గ్రౌండ్ కట్అవుట్ ఆటో కట్ ఫోటో మరియు ఆటో కట్ పిక్చర్ వంటి పేర్లతో గల ఫోటో ఎడిటింగ్ యాప్లు ఎక్కువగా కనిపిస్తాయి కొన్ని మొబైల్ లో స్కానింగ్ ఫంక్షన్ ను అందిస్తున్నాయి మీకు సంబంధించినంత వరకు ఈ పనికిరాని యాప్లు ఏమైనా ఉన్నాయా అని మీ మొబైల్లో ఒకసారి తనిఖీ చేయండి ఒకవేళ మీరు వీటిని పొరపాటున డౌన్లోడ్ చేసి ఉంటే గనక వెంటనే వాటిని అన్ఇన్స్టాల్ చేయండి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పదిహేను యాప్లు రెండు వేల పంతొమ్మిది జనవరి మరియు జులై మధ్య కనిపించాయి మొత్తం మీద వీటిని ఇప్పటికే వన్ పాయింట్ త్రీ మిలియన్ మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇమేజ్ మ్యాజిక్ జనరేట్ ఎల్స్ సేవ్ ఎక్స్పెన్స్ క్యూఆర్ ఆర్టిఫాక్ట్ ఫైండ్ యువర్ ఫోన్ స్కావెంజర్ స్పీడ్ ఆటో కట్అట్ ప్రో రెడ్ క్యూఆర్ కోడ్ ఫ్లాష్ ఆన్ కాల్స్ అండ్ మెసేజ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ బ్యాక్గ్రౌండ్ కట్అప్ మరియు ఆటో అవుట్ రెండు వేల పంతొమ్మిది మొదలైనవి ఉన్నాయి పరిశోధన బృందం గుర్తించినట్లు ఈ యాప్ నుండి వచ్చే ప్రమాదం అవి అంత తేలికగా చూపించవు సాధారణంగా గేర్ ఆకారంలో ఉన్న సెట్టింగుల చిహ్నాన్ని నొక్కండి తర్వాత యాప్లు నోటిఫికేషన్ల పేజీకి వెళ్లటం మీకు ఉత్తమ మార్గం మీ ఫోన్ లో ఇటీవల ఉపయోగించిన యాప్ల విభాగంలో పైన పేర్కొన్న పదిహేను యాప్లలో దేనినైనా మీరు కనుగొనుంటే కనుక వెంటనే దానిని క్లోజ్ చేసి ఆపై వెంటనే వాటిని అన్ఇన్స్టాల్ చేయండి ఈ హానికరమైన యాప్లలో కొన్ని మీ ప్రైవేటు డేటాను నేరుగా దొంగిలించగలవు ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఏవైనా యాప్లు ఉచితంగా లభిస్తున్నాయని వాటిని డౌన్లోడ్ చేసుకోవటం చేయకూడదు యాప్ను అభివృద్ధి చేయడానికి ఎక్కువగా ఖర్చు చేసి ఉంటారు అది మీకు ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వరు యాప్లలో ప్రకటనలు ఉంటాయి ఈ ప్రకటనలు చాలా ఖరీదైనవి మరియు ప్రమాదమైనవి కొంతమంది ప్రకటనదారులు వారి ప్రకటనలలో హానికరమైన కంటెంట్లను ప్రయోగిస్తారు ఇది మీ మొబైల్ను తరచుగా యాక్సెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మీరు మీ మొబైల్లో పొరపాటున బ్యాంకింగ్కు సంబంధించిన సమాచారం వ్యక్తిగత డేటాను ఉంచినట్లయితే ఇటువంటి యాప్లను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి